నెక్స్ట్ పదే కదా, ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్ రేపు లవర్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత మమ్మీ డాడీ ఇప్పుడు అదంతా కదా. నేను ఫస్ట్ నేను ఫిక్స్ అయినా, తర్వాత ఎవరైనా ఇంకా నన్ను ఏమైనా చేయమను. గుంట మంచి పొంగు మీద ఉంది. నేను నేను చాలా దూరంలో ఉన్నాను, నేను చూడలేను, ఇప్పుడు వింటాను. రాత్రి బెడ్రూమ్ పోతే అసలు బెడ్ పక్కన ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. అసలు కంట్రోల్ నా వల్ల అసలు కావడలేదు. అసలు కామాంధుడు నువ్వు కాదు, మీ చెల్లి కాదు, నాకు నాకు మీ ఇంటి పేరు బాగా నచ్చింది. మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక అమ్మాయి సెర్చి మాట్లాడడానికి ఒక పర్సన్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో అంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమీర్పేట నుంచి అండి. అమీర్పేట నుంచి. మీ పేరు? సల్మాన్. సల్మాన్, మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? క్లాస్మేట్ లో తెలిసిన ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కాన్సెప్ట్ లవ్ ప్రపోజల్ గురించి. లవ్ ప్రపోజల్ చేస్తావా? సరే చేయి మరి. హలో ఆ పల్లవి, ఎక్కడ? రూమ్ లో ఉన్నాను. క్లాస్ లేదా ఈరోజు? ఏ, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అలవి పల్లవి. అర్థం కాలేదా, వినపలేదా? రాంగ్ ఏంది, స్పెల్లింగ్ కరెక్టే. ఐ లవ్ యూ కరెక్టే చెప్పింది. ఈ విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? నిజంగానే ఎప్పటి నుంచో నువ్వు నేను సేమ్ క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం. ఈ మాత్రం అండర్స్టాండింగ్ చాలు కదా. అంటే అంటే చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు, నేను మంచున్నా కదా, అది చెప్పది. అరే ఇక్కడ నీకు నాకు అండర్స్టాండింగ్ ఉందిరా, ఇక్కడ నువ్వు నాకు చెప్తే తెలుసు. అసలుకి అసలు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు బయట, నేను అందరిని వదిలేసి నేను నాకు నువ్వే కావాలి, నాకు పల్లవే కావాలని చెప్పి అందరు రిజెక్ట్ చేశాను నేను. ఫ్రెండ్ కరెక్టే, ఈ రోజు ఫ్రెండ్ రేపు లవర్ దాంట్లో ఏమో లేక, నెక్స్ట్ అదే కదా, నెక్స్ట్ స్టెప్ అదే కదా. నెక్స్ట్ స్టెప్ అదే కదా, ఇప్పుడు ఇప్పుడు ఫ్రెండ్ రేపు లవరు తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత మమ్మీ డాడీ. అసలు అసలు నీకు నా గురించి అర్థం కావట్లే పల్లవి. నేను రాత్రి బెడ్రూమ్ పోతే అసలు బెడ్ పక్కన ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. అసలు కంట్రోల్ నా వల్ల అసలు కావడలేదు. అసలుకి కామాంధుడు. ఏం మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? అలాగే అంటావు. హలో హలో, అబ్బాయి అంటే లవ్ చేయొచ్చు కదా? ఏంటి, ఎవరు మీరు? నేను వాళ్ళ చుట్టాలని వచ్చిందండి. వయ్యారి. అవునా? అబ్బాయి అంటే లవ్ చేయొచ్చు కదా? ఎందుకు? ఎందుకేంది? నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఆడ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. కాదు, ఈ అబ్బాయికి మరి నువ్వే కావాలంటే నిన్నెందు చేస్తానని చెప్తున్నాడు నాతో రోజు. నేను ఫ్రెండ్ని, ఆడు మంచోడు నేను కాదనట్లేదు, కానీ వీఆర్ జస్ట్ ఫ్రెండ్ అంతే. అయిపోయి నన్ను లవ్ చేయమంటే నన్ను లవ్ చేయట్లే, నువ్వే కావాలంట. చెప్పు చెప్పు, అయితే లవ్ చేయమని చెప్పు. అయితే ఇదిగో మాటలు. హలో చెప్పు. అమ్మాయి మరి నీ అంత అందగతి ఏం కాదులే, కానీ ఇప్పుడు నాకు అయితే నాకన్నా అందంగా ఉంటే వాళ్ళని చెయ్యి. అరే నీకు అర్థం కావట్లేదు రా, నువ్వు ఒక ఏంజిల్ రా నువ్వు. నువ్వు సపరేట్ అసలుకి, ఈ లోకల్ అమ్మాయిలకి నువ్వు సపరేట్. నువ్వు చాలు చూడు, అదంతా నాకు తెలీదు, లవ్ చేస్తా చేవా? ఓ ఏం మాట్లాడుతున్నావు సల్మాన్, తెలుగే మాట్లాడుతున్నావు, చేస్తా చేవా? ఏంటి తెలుగు మాట్లాడుతున్నావు, లవ్ చేస్తా చేవా? సారీ అది ఇంగ్లీష్, సారీ సారీ అది ఇంగ్లీష్ చూడనుకో.
చేస్తావా? సరే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. సరే అదంతా కాదు, ఎట్టు నీకు సిస్టర్ ఉంది కదా, ఆమె పేరేంటి? ఉంది ఒకటి, ఒకటి ఉండదు అందరికని. కనీసం పోనీ మీ సిస్టర్ కానీ సెట్ చేయొచ్చు కదా. నువ్వు చేస్తావు నన్ను మించలేని వదిలేస్తా, నువ్వు నాకు చేస్తావు అంటే మించలేని వదిలేస్తా. ఎంత చీపు మాట్లాడుతున్నావు కదరా, ఇప్పుడు దాకా నన్ను చేస్తాను తర్వాత అంటావు, తర్వాత దాన్ని ఫ్రెండ్ అంటావా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అవ్వకపోతే వేరే షేర్ చేస్తాం అంతే కదా, దాంట్లో ఉంది. నేను చెప్పాను నువ్వు ఒప్పలా, మీ సరే మీ చెల్లిని షేర్ చేయను. నువ్వు నా చెల్లిని చూసావా, దాని గురించి నీకేమైనా తెలుసా? సరే ఇప్పుడు నన్ను సెట్ చేయి. నన్ను లవ్ చేయడంట, నిన్నే లవ్ చేస్తాడంట, లేకపోతే మీ చెల్లిని లవ్ చేస్తాడని చెబుతున్నాడు. ఇప్పుడు తగ్గేదే లేదు, వస్తావా రావా? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. అది ఆమె చేస్తావా చేయవా? ఏంటి నేను చెయ్యను, సెట్ చేస్తావు మీ చెల్లి నంబర్ నేనే సెట్ చేసుకుంటా. నా ముందు నుండి అసలు ఏదైనా తీసుకుని కొట్టేస్తుంది. నీ ముందుండే నేను కూడా ఏదో చేసేవాడిని, ఇప్పుడు లేను కదా అందుకే ఫోన్ మారుతున్నా. నేను చాలా దూరంలో ఉన్నాను, నేను చూలేను, ఇప్పుడు వింటాను. నువ్వు సీరియస్ గా చెప్పు, జోకే చెప్పు, లవ్ చెప్పు చాలు, లవ్ యూ చెప్పు. తప్పదు, ఏం చేద్దాం, ఏజ్ అలాంటిది, వయసు అలాంటిది, వచ్చేసింది కర్మకాలి. అంతే అంటే అలా కాదు, ఏం చేస్తాను చెప్పు, కర్మకాలి ఏజ్ వచ్చేసింది ఇప్పుడు సింగిల్ గా. అంటే ప్రతి లైఫ్ లో అమ్మా బాగాగు, ప్రతి లైఫ్ లో అబ్బాయి అమ్మాయి చెప్పారు, కానీ ఈ అమ్మాయి ఆ అబ్బాయి చెప్పలా కదమ్మా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉంటే చాలు, ఈ సపరేట్ గా ఈ అబ్బాయి కావాలి ఈ అమ్మాయి కావాలి చెప్పలా, అబ్బాయి అమ్మ ఉంటే చాలు కదా. ఇప్పుడు ఏంది మా ఇద్దరు సెట్ చేయి, ఎట్ట కొట్ట నువ్వే. నువ్వు అన్నావు కదరా, నువ్వు అన్న పాయింట్ వస్తాను, సరే అబ్బాయి అమ్మ ఉంటే చాలు కదా, ఆడు అమ్మాయి ఉంది కదా, చేసుకో. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు టాపిక్ డైవర్ట్ చెప్పకు. నేను టాపిక్ డైవర్ట్ చేయట్లేదు, నువ్వు చెప్పిన దాన్ని బట్టినే చెప్తున్నాను. నువ్వేం చెప్పావు ఇప్పుడు చేయడానికి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే చాలన్నావు కదా, ఆడు అమ్మాయి ఉంది, నిన్ను బాగా చేస్తుంది, నిన్ను బాగా చూసుకుంటది. ఇప్పుడు అదంతా కదా, నేను ఫస్ట్ నిన్ను ఫిక్స్ అయినా, తర్వాత ఎవరైనా ఇంకా నన్ను ఏమన్నా చేయమను. గుంట మంచి పొంగు మీద ఉంది, నేను వద్దంట, మీ చెల్లి కావాలంటున్నాడు. నువ్వు కాదు, మీ చెల్లి కాదు, నాకు మీ ఇంటి పేరు బాగా నచ్చింది, మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక అమ్మాయి సెట్ చేయి. ఏదో ఒకటి మీ ఇంటి పేరు అంటే నాకు అదొక మీ ఫ్యామిలీ ఒక చరిత్ర ఉంది తెలుసా, కానీ ఎక్కడ ఉందో అది తెలియదు, కానీ ఒక చరిత్ర ఉంది. మీ ఫ్యామిలీకి ఒక హిస్టారికల్ ఉంది కదా, నాకు కూడా అంత గొప్పలు కావాలి. ఎందుకు మీరేనా గొప్పలు? మాకు వద్దా, సెట్ చేయి. ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది, బాగున్న అమ్మాయిని, బాగున్న ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని నేనే నీకు వెతికి సెట్ చేస్తాను, లేకపోతే నీ పక్కన ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి కూడా బాగానే ఉంటుంది. సరే అదంతా కాదు,
అందరికంటే నువ్వు బాగుంటా బాగుంటావు నువ్వే చెప్పు. ఫిగర్ ఏంటంటే నీ అందరు నీ పేరు చెప్తారాడా? సార్ సార్ ఏంటి సార్ అది? తోపు ఫిగర్ ఏంటంటే నీ అందరు నీ పేరు చెప్తారాడా? ఇప్పుడు నిన్నేసం కాలేజ్ తిరిగితే అందరూ కులుగు వస్తారు. నాకు ఆ రేంజ్ కావాలి, నాకు నాకు ఒప్పుకోను, నాకు కావాలి అది. ఇప్పుడు కావాలి అది ప్లీజ్. నేను నిన్ను వేసుకుని వెళ్తా ఉంటే లైన్ లో ఒక్కొక్కటి చూసుకుని కుళ్ళుకోవాలి. ఉంది కదా, ఉంది కదా, ఉందా లేదా? అంతే అంతేలేదు. ఫ్రెండ్ అంటే వెనకాల వస్తారు, లవ్ అంటే వెళ్ళిపోతారు పైకి. ఫ్రెండ్షిప్ అనేది చాలా ప్యూర్ గాను దాన్ని నీకు అర్థం కాదు. ఫ్రెండ్ దొరికితే లవ్ వస్తుంది, లవ్ ఇంకే ప్యూర్. అసలుకి నాకు అర్థం కాలేదు సార్. చాలా పేదరికం బాగుంటది కానీ ఏదో చేస్తావు. నా సందే నువ్వే, నా సందలేదు. నా లైఫ్ ని నువ్వే డిస్టర్బ్ చేస్తే మళ్ళీ నువ్వే నాకు సరి చేయాలి. నీ ఇష్టం అది. పోనీ మీ అక్క ఇద్దరు మీ అక్క పెళ్ళింది కానీ నీలాంటి దరిద్రపు కొట్టి వెదవని నేను ఎక్కడ చూడలేదు. మీ చెల్లె చూడు. మా చెల్లి కట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సెట్ అవ్వవు, దాని రేంజే వేరు, నువ్వు కాదు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను సంపాదించలేదు. ఇప్పుడు రేంజ్ అంటే ఇప్పుడు సంపాదించలేను. నాకు కావాల్సింది కూడా అదే. నాకంటే బాగుండా తిరిగితే అందరూ కులుకు సావాలి. నాకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు నాకంటే తక్కువ ఉంటే నేను ఎందుకు వేసి తిరుగుతాను? స్టార్టింగ్ ఎవరు ఒప్పలేరమ్మా. వెళ్ళి మెల్లగలవి అంటే వచ్చి అంటారు, తర్వాత వాళ్ళు రామంటారు. అవును కొంచెం లావు ఉంటుంది అనుకో, అది వేరే విషయం. పర్లేదు అట్ట, అడ్జస్ట్ చేసుకుంటాను. అమ్మాయి నీ అదంతా నీకెందుకు, నేను సెట్ చేసుకుని నువ్వు సెట్ చేయాలి. నాకు నెంబర్ చాలు, నేనే మాట్లాడుకుంటా. వద్దు దో, ఇదే వద్దు. ఇది చెప్పు. లవ్ యూ కూడా చాలా మంచి మాటలు, నీకు అర్థం కావట్లా. చెప్పరు ఏదో ఒకటి. అసలు లవ్ ఉండదు ఫీల్ రా, నీకు అర్థం కాదు. నీకు అర్థం కాబట్టి ప్రపంచంలో మనుషులు పుట్టింది ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి. ఈ చదువు అంతా మేము కనిపెట్టింది బాబు. ఫస్ట్ అది చూడు, మే తర్వాత చదువు మళ్ళీ చూసుకుందాం. దాంట్లో ఏముంది వస్తుంది. కావాలంటే నేను ఫ్యామిలీ అందరిని ప్రేమిస్తా. రాజువయ్యా మహారాజువయ్యా కావాలంటే ప్రేమిస్తా నేను. నువ్వు మజ్ను అన్న కొద్దిగా ఫీల్ అయినా కొన్ని తేడా అంటే ఇంకేం అర్థం కావట్లేదు. ఇంకేం మాట్లాడాలి కూడా ఏదో చూడు. ఏదో ఒకటి సర్లే, అదంతా కదా. కానీ తినవా, తినవా. మీ చెల్లి అదే తిని కూల్ 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 కూల్. చెప్పు, నీకు విషయం చెప్పాలి. కొట్టవు కదా. ఏంటి చెప్పు, ఏంటి చెప్పు. ఉమ్మా కూల్ అండి. ఎందుకంటే గట్టిగా అరుస్తారు, ఎలా మారుతున్నావు కదా. ఓకే ఓకే అండి, ఇది చిన్న ప్రాంక్ చేసామండి, దానికే కోపడబాకండి. ఊరి అమ్మా బొడవ ఇద్దరికి ప్రాంక్ నమ్మే బాబు. కాబట్టి యూట్యూబ్ లో చూసుకో కావాలండి. హలో, ఇదంతా జస్ట్ ప్రాంక్ కాదండి, ఏం సీరియస్ కాకండి. అంటే నువ్వు అంటే మా క్లాస్లో నువ్వే అంతకెత్తే కదా. సర్లే, ఎలాగో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ విధంగా అయిపోద్దని. అదే ఒకవేళ నేను అవునని ఒప్పుకుని ఉంటుంటే. లవ్ చేసేవాడు ఆ పాయింట్. సర్లే ఓకే, బాయ్ అండి, తర్వాత మాట్లాడుకోండి మీ ఇద్దరు.